సజీవుడైన యేసుక్రీస్తు యొక్క సన్నిధి నుండి మీ అందరికీ శుభవందనములు తెలియజేస్తున్నాను. ప్రభువు తన కృపలో మిమ్మల్ని దీవించునుగాక. ఈ ఉదయము కృపను గుచ్చిన గొప్ప వాగ్దానం నూతన నిబంధన గ్రంథము నుండి పరిశుద్ధుడైన యోహాను రాసిన 3వ పత్రిక 2వ వచనాన్ని మనం ధ్యానిద్దాం. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములో వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. నువ్వు అన్ని విషయములో వర్ధిల్లాలి. ఈ గొప్ప వాగ్దానం ప్రభు మీ జీవితాల్లో నెరవేర్చునుగాక. భూ సంబంధమైన వాటిలో వర్ధిల్లాలి, పరసంబంధమైన దాంట్లో కూడా వర్ధిల్లాలి. ఈ లోక సంబంధమైన దీవుళ్ళు ఎంత అవసరమో పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా అంతే అవసరమండి. మనం వర్ధిల్లాలి అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్టుగైతే, అబ్రహాము అన్ని విషయములలో ఆశీర్వదింపబడిన వాడు. కొన్ని సందర్భాల్లో మన జీవితాల్లో అన్నీ బాగానే ఉంటాయి, కొన్ని విషయాల్లో మనకు వేదన, బాధ, దుఃఖం కలుగుతుంది. ప్రభు ఏంటి, నా బిడ్డల జీవితంలో నా జీవితంలో ఎందుకు ఆశీర్వాదాలు కలగటలేదు, ఎందుకు మేము దీవించబడలేదు అని మనం అనుకుంటుంటాం. అన్ని విషయంలో మనకు ఆశీర్వాదము కావాలి, అన్ని విషయంలో మనం వర్ధిల్లాలి అని అంటే, ప్రియుడా ఆత్మయందు వర్ధిల్లాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడు అని పరిశుద్ధాత్మ ప్రేరణ మనకు లేఖనము ద్వారా తెలియపరుస్తుంది. ఆత్మయందు ఎవరైతే వర్ధిల్లుతారో వారు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లుతారు. సహోదరి, సహోదరుడా, ఈ ఉదయము నీ జీవితాల్లో ఇంకా అనేకమైన లోటులు, అనేకమైన సమస్యలు ఉన్నవి. ఈ సంవత్సరము దాన్ని నేను ఎలాగైనా రెక్టిఫై చేసుకుంటాను, ఈ సంవత్సరం ఎలాగైనా నేను దాన్ని దాటగలుగుతాననే ఆలోచన నీకు ఉండొచ్చు. ఎప్పుడైతే నీ ఆత్మను దేవునికి ఇవ్వగలుగుతావో, ఎప్పుడైతే నువ్వు ఆత్మయందు నీవు నీ బిడ్డలు వర్ధిల్లగలుగుతారో, అన్ని విషయములు కొదువు లేకుండా ప్రభు నిన్ను దీవించడానికి ఇష్టపడుతున్నాడు. అబ్రహాము అన్ని విషయములలో వర్ధిల్లింపబడినాడు. అబ్రహామును దేవుడు అన్ని విషయాల్లో దీవించున్నాడు. నీవు నీ కుటుంబము ఆత్మయందు వర్ధిల్లి, ఆత్మయందు నమ్మిక ఉంచి, ఆత్మలో నువ్వు జీవించగలిగినట్టయితే ప్రభువు ఖచ్చితముగా మిమ్మల్ని అన్ని విషయాల్లో 30వ దంతులుగా 60వ దంతులుగా 100వ దంతులుగా 1000వ దంతులుగా ఆయన దీవించాలని, మిమ్మల్ని వర్ధిల్లింపు చేయాలని ఇష్టపడుతున్నాడు. ఆదికాండం మరి 49వ అధ్యాయములో మనం జ్ఞాపకం చేసుకున్నట్టయితే, యోసేపు ఫలించుట కొమ్మ, యోటి యొద్ద ఫలించుట కొమ్మ, అతని రెమ్మలు గోడ మీదకెక్కి వ్యాపించాను. ఏ దేశములో ఉన్నాం, ఎలాంటి జనాంగం మధ్య మనం జీవించున్నాం, ఎలాంటి ప్రతికూలమైన పరిస్థితుల్లో మన బ్రతికిన మనం అనుకుంటాం బ్రతికితే చాలనుకుంటాం. అయితే దేవుడు అంట కదా, నువ్వు ఏ దేశం వెళ్ళినా ఎక్కడున్నా నేను అన్ని రీతులుగా నిన్ను వర్ధిల్లింపు చేస్తానంటున్నాడు. కానీ కారణం ఏమిటి, దేవునికి భయపడిన వాడిగా, దేవునికి విధేయత చూపించినట్టు వాడిగా, దేవుని శ్రద్ధాభక్తులు కలిగి ఉన్నాడు గనక తన సహోదరులందరికంటే అన్ని విషయాల్లో దేవుడు ఆయన్ను వర్ధిల్లింపు చేశాడు. ఆత్మయందు మనము ఎప్పుడైతే వర్ధిల్లుతామో భూలోక సంబంధమైన దీవులను దేవుడు మనకి ఇవ్వబోతున్నాడు, పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు కూడా ప్రభు మనకి ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము బిడ్డల విషయములో, వ్యాపార విషయములో, ఉద్యోగ విషయములో, వ్యవసాయ విషయములో, సద్విషయములో, లేక నువ్వు చేస్తున్న ప్రతి విషయంలో కూడా నువ్వు వర్ధిల్లాలని దేవుడు కోరుతున్నాడు. నిన్ను దేవుడు తనగా చేయాలని ఇష్టపడుతున్నాడు. దేవుడు నిన్ను పైవాడిగా ఉంచాలని ఇష్టపడుతున్నాడు. నువ్వు ఎక్కలేనిది ఎత్తైన కొండ మీదకి ప్రభువుని ఎక్కించాలని ఆశపడుతున్నాడు. హృదయపూర్వకంగా
మనవపూర్వకంగా ఇష్టపూర్వకంగా ప్రభు ఎడల నీవెప్పుడైతే వర్ధిల్లుతావో ప్రభువును అడిగిపెట్టిన ప్రతి స్థలములో నీకు వర్ధిల్లింప కలగ చేస్తాడు. నువ్వు చేస్తున్న ప్రతి ప్రయత్నములో కూడా ప్రభు నిన్ను తలగా చేయాలని ఇష్టపడుతున్నాడు. ఈ ఉదయము ప్రియుడా, నువ్వు ఆత్మయందు వర్ధిల్లుతున్న ప్రకారము అన్ని విషయములలో నీకు కొదువు కనబడకూడదు, లోటు కనబడకూడదు, లేము కనబడకూడదని దేవుడు తలస్తున్నాడండి. ఇంకా లేమితో ఉన్నావా, కొదువుతో ఉన్నావా, లేక ఇంకా మరి నా జీవితానికి ఈ యొక్క దేవుళ్ళు సరిపోవను అనుకుంటున్నావా? అవన్నీ కూడా రెట్టిపే చేసుకోవాలంటే, అవన్నీ కూడా నీకు దేవుని కరంగా ఉండాలంటే ఆత్మ వర్ధిల్లాలి. ఆత్మ లేనివాడు నావాడు కాడని బైబిల్ సెలవిస్తుంది. కనుక నువ్వు ఎప్పుడైతే నీకు ఆత్మను పొందుకుంటావో, ఆత్మానుసారంగా నడుచుకుంటావో, ఆత్మను ఫలిస్తావో, ప్రభు నిన్ను అన్ని రీతిలుగా అబ్రహామునికి ఇచ్చిన వర్ధిల్లింపు, యోషేపు ఇచ్చిన వర్ధిల్లింపు, ఈ దినము నిన్ను అన్ని రీతిలుగా వర్ధిల్లింపు చేయనిగాక. ప్రభుని స్థితిగతులు మార్చి ఉన్నతమైన ఆశీర్వాదం ప్రభు ఈ దినం మీకు దయచేయనిగాక. ఆమేన్. ప్రార్థనలో ఎక్కేవే చాలా మనం చేస్తున్నాను. మా స్థితిగతులను మార్చివాడానికి వందనాలు. మా స్థితి మొదట కొద్దిగా ఉండను, తుదకది మహాభివృద్ధి చేస్తానని సెలవిచ్చారు. వృద్ధి, అభివృద్ధి, మహాభివృద్ధి మీరు మాకు దయచేసే దేవుడు అయ్యా, నీకు వందనాలు. మరి ఎవరైతే అన్ని విషయాలలో కొదువు లేకుండా, అన్ని విషయాలలో లోటు లేకుండా ముందుకు వర్ధిల్లాలనుకుంటున్నారో తండ్రి, వారు నీ ఎడల ఆత్మంశీకములు వర్ధలుటకు కావలసిన సిద్ధపాటు దయచేయండి. వారు భూఫలము, గర్భఫలము, ధనాగారాలు, దుక్కిటెద్దులు, వారు అడుగుపెట్టిన ప్రతి స్థలములు గొప్ప ఆశీర్వాదం దయచేసి ఈ దిన దీవున వారికి తోడే ఉండి మీరే వర్ధిల్లింప చేస్తారని క్రీస్తు పేరట విడుతున్నాము తండ్రి. ఆమేన్. May God bless you all.